అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ అన్నారు. శంకరపట్నం మండలంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రాజెక్టులన్నీ పూర్తయి నియోజకవర్గం కలకళలాడుతోందని చెప్పారు. మానకొండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ పర్యటించారు. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు బర్త్డే పురస్కరించుకొని శంకరపట్నం మండలం కేంద్రంలో ఎమ్మెల్యే రసమయ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. రాజాపూర్ గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ముదిరాజులతో మాట్లాడారు. ఆముదాలపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయ్యతో పాటు జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ఏకైక ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా నియోజకవర్గంలోని గ్రామాలన్నీ పంట పొలాలతో పచ్చగా మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ముదిరాజుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ నిర్వహిస్తోందని తెలిపారు. వాళ్ళ ప్రకాశాలను కూడా మన రాజ్యసభకు పంపించుకున్నాం. ఎవరు అడగకుండా కూడా ముదిరాజులు అనేది తెలంగాణలో చెరువు తల్లి నమ్ముకునేటోళ్ళు. మన కోసం వాళ్ళు నిరంతరము బతుకు పోరాటం చేసేటోళ్ళు. చెరువు నిండా చేపలు అంటే పట్టుకోనని వాళ్ళే తినరు కదా, మళ్ళీ తీసుకొచ్చి మనకే ఇస్తారు. మనమే ఆరోగ్యంగా ఉంటాం. అంటే వాళ్ళ శ్రమను పెట్టుబడిగా పెట్టి మన గురించి ఆలోచించేటటువంటి గొప్ప మనసు గల వ్యక్తులు కాబట్టి ముదిరాజులను వాళ్ళని గొప్పగా గౌరవం చేసుకోవాలన్న ఆలోచనతో ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి మానకొండూరు నియోజకవర్గంలోనే అన్ని ప్రాజెక్టులు కూడా మన దగ్గరే ఉన్నాయి. ఇలా మనము మిడ్మానేరు కనుంచి మొదలు పెట్టుకుంటే మన అంతగిరి ప్రాజెక్టు కావచ్చు, తోటపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు అన్నీ కూడా మన దగ్గరనే ఉన్నాయి. మరి గంగమ్మ తల్లి దయవలన ఈసారి పుష్కలమైనటువంటి వర్షాలతో పాటుగా ప్రాజెక్టుల నిండా నీళ్లున్నాయి కాబట్టి 365 రోజులు కూడా చెరువు నిండా చేపలుంటాయి, చెరువు కింద పంట పొలాలుంటాయి.